తీటా వచ్చేసి మనకి 30 degrees ఇచ్చారు, సమ్ పి ఎంత ఇచ్చారు, సమ్ 1, 2 ఇచ్చారు. దీని నుంచి మనని బిందువు నిరూపకాన్ని కనుక్కోమని చెప్పారు. బిందువు నిరూపకం కనుక్కోమని చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి తెలుసు x డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x cos theta plus y sin theta y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు minus x sin theta plus y cos theta. ఇక్కడ మనకి తీటా వచ్చేసి 30 degrees. ఇప్పుడు మనం ఎలా చేస్తాం, ఇప్పుడు మనకి 1, 2 ఇచ్చారు. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు x అంటే 1 ఇంటూ cos 30 degrees ప్లస్ y అంటే 2 ఇంటూ sin 30 degrees. మళ్ళీ చూడండి, 1 ఇంటూ cos 30 అంటే √3/2 ప్లస్ 2 ఇంటూ sin 30 అంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ప్లస్ 2 ఇంటూ 1/2. దీని ఆన్సర్ ఏమైంది, √3 ప్లస్ 2/2. ఓకే, ఇప్పుడు ఎక్స్ డాష్ అయిపోయింది, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు −x sin θ + y cos θ. ఓకే, మైనస్ ఎక్స్ అంటే 1 sin θ అంటే 1/2 ప్లస్ వై అంటే 2 cos θ అంటే √3/2. −1/2 + √3/2. ఆన్సర్ వచ్చేసి −1 + √3/2. ఓకే, ఇంకొకటి చూద్దాం. P(1, 2) తీసుకున్నాం కదా, P(4, 3). x డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x cos θ + y sin θ. తీటా వచ్చేసి 30 degrees. y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు −x sin θ + y cos θ. x డాష్ కనుక్కుందాం, x అంటే ఇది x, ఇది y. x అంటే 4 cos θ cos 30 degrees ప్లస్ y అంటే 3 sin θ అంటే sin 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ cos 30 అంటే √3/2 ప్లస్ 3 ఇంటూ sin 30 అంటే 1/2. 2 ఇంటూ 2 = 4. 2√3 + 3/2. ఇది x డాష్. y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు −4 sin θ sin 30 degrees + 3 into cos 30 degrees. −4 sin 30 = 1/2 + 3 into cos 30 = √3/2. ఆన్సర్ వచ్చేసి −2 + 3√3/2. ఇవి మనకు వచ్చిన x డాష్ వాల్యూస్ అండ్ y డాష్ వాల్యూస్.